భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవమునకు శ్రీ సీతారాముల ఆలయంలో రైతులు పండించిన ధాన్యములో మొదటి పండ్ర పండిన కొంత ధాన్యాన్ని రాములవారికి సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. వడ్ల గింజలను చేతిగోటి విరళ్లతో వలసి శ్రీ సీతారాముల కళ్యాణానికి తలంబ్రాలు తయారు చేసి సమర్పిస్తారు. కొలువైన శ్రీ సీతారామ స్వామి కళ్యాణ మహోత్సవమునకు గోటి తరంబ్రాల కార్యక్రమం జుల్లూరుపాడులో గ్రామానికి చెందిన భక్తులు ఈ గ్రామంలో పాడి పంటలు అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పిల్ల పాపలతో చల్లగా ఉండాలని ఆనందంగా